హాయ్ అండి, నేను వీణా. వెల్కమ్ టు నేనా వీణా ఛానల్. ఈరోజు నేను దొండకాయల హార్వెస్టింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఇంటి ముందే ఉన్నానండి. ఇవి మా పెరట్లో కాసిన దొండతీగ. ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. ఈరోజు మాత్రం దొండకాయలు కోసి చూపిస్తాను. లక్కీగా ఈరోజు వర్షం పడిందండి. క్లైమేట్ కూడా బాగుంది. ఆఫ్టర్నూన్ 2:33 ఆ టైంలో కోసానండి నేను. చాలా చల్లగా కూల్గా ఉంది వెదర్ అంతా బయట. నెక్స్ట్ వీడియోలో మా బాబు వర్షం పడుతున్నప్పుడు కొన్ని ఫొటోస్ తీసాడండి, వాటిని నేను అప్లోడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. కూరగాయలను ఎప్పుడైనా చెప్పులు వేసుకొని కోయకూడదంటారు. ఎందుకలా అంటారంటే, మనం చెప్పులు వేసుకొని కూరగాయలు కోసినట్లయితే ఆ మొక్కకి పురుగు వస్తుంది అంటారు. కానీ ఇక్కడ వర్షం పడింది కాబట్టి నాకు తప్పలేదు. ఈ దొండకాయలు ఈ సైజుకి ఇంత హెల్దీగా రావడానికి మేము చాలా కష్టపడ్డామండి. అంటే చాలామంది వాటర్ పోసి వదిలేస్తారు, మేము అలా కాదు. దీనికి కౌడంగ్, ఇంకా గొర్రెల ఎరువు దొరుకుతుంది కదా, అవన్నీ తెచ్చి వర్మి కంపోస్ట్, కోకోపీట్ అన్నీ వేసామండి. సో ఈరోజు మన దొండకాయల హార్వెస్టింగ్ వీడియోలో నాకు 1 కేజీ దొండకాయల వరకు దొరికాయండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.